ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్లో ఒక్కసారిగా గంగానది ప్రవాహం పెరగడంతో వాహన పార్కింగ్లో వరద నీరు భారీగా చేరింది. వరదకు పలు కారులు కొట్టుకుపోయాయి. గంగానది ప్రవాహంలో పలు కారులు కొట్టుకుపోయాయి. ఎడతెగని వర్షాలకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, హరిద్వార్, హాల్ద్వాని, కోట్ ద్వార్తో సహా పలు నగరాల్లో భారీగా వరదలు సంభవించాయి. హరిద్వార్లో కురిసిన వర్షం కారణంగా వీధులు జలమయంగా మారాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటి ఉధృతకు పార్క్ చేసిన కారులు గంగానదిలో కొట్టుకుపోయాయి. ఇది చూసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటు అస్సాంలను భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు డిబ్రూగర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం నీట మునిగింది. సీఆర్పీఎఫ్ కార్యాలయంలోకి వరద నీరు భారీగా రావడంతో అందులోని సామాగ్రిని వాహనంలో ఇతర ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్లో ఒక్కసారిగా గంగానది ప్రవాహం పెరగడంతో వాహన పార్కింగ్లో ఉన్నటువంటి వరద నీరు భారీగా రావడంతో వరదకు పలు కారులు కొట్టుకుపోయాయి. కారులు వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం టెన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. గంగానది ప్రవాహంలో పలు కారులు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూసి ప్రజలంతా భయాందోళనకు గురైన పరిస్థితి ఏర్పడింది. ఎడతెగని వర్షాలకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, హరిద్వార్, హాల్ద్వాని, కోట్ ద్వార్తో సహా పలు నగరాల్లో భారీగా వరదలు సంభవించాయి. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. అటు అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న దృశ్యాలు ఒక బాక్స్ లో చూడొచ్చు. అలాగే వరదలో వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు, నీట మునిగిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక హరిద్వార్లో కురిసిన వర్షం కారణంగా వీధులు జలమయంగా మారాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటి ఉధృతకు పార్క్ చేస్తున్నటువంటి కారులు గంగానదిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అటు అస్సాంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు డిబ్రూగర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం నీట మునిగింది. సీఆర్పీఎఫ్ కార్యాలయంలోకి వరద నీరు భారీగా రావడంతో అందులో ఉన్నటువంటి సామాగ్రిని ఇతర వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు అధికారులు.